కర్నూలు జిల్లా కొసకి మండలంలో 2 కోట్ల 20 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభిస్తామని భూమి పూజ చేసి నేటి వరకు దుద్ది నుండి సాతునూరు వెళ్లి రహదారికి పనులు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ మండల ఇన్ఛార్జ్ రాముడు అన్నారు. కర్నూలు జిల్లా కోసగిలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ డివిజన్ ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి ఆదేశాల మేరకు దుద్ది నుంచి సాతునూరుకు వెళ్లే రహదారి రోడ్డు పనులను పరిశీలించామని ఇక్కడ చూస్తే కేంద్రం నుండి రోడ్డు పనులకు 2 కోట్ల 20 లక్షల రూపాయలు మంజూరైనప్పటికీ రోడ్డు పనులు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దాదాపు రోడ్డు పనులకు భూమి పూజ చేసి 50 రోజులు గడుస్తున్నా నేటి వరకు పనులు చేపట్టకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు. సాతునూరు నుండి కొసకి వస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని వారు కోరారు. సాతునూరు నుండి దిద్ది వరకు రోడ్డు ప్రారంభించారు కానీ 2 కోట్ల 23 లక్షల రూపాయలు మా కేంద్రం శాంక్షన్ చేసింది. కానీ అక్కడ ప్రదీప్ రెడ్డి పూజ ప్రారంభించారు. ప్రారంభించి 50 రోజులు అయింది. ఇప్పటి వరకు ఇంకా పనులు చేయలే. ఎందుకు పనులు నిలబెట్టారో దాని నుంచి మాకు తెలియాలి. చిక్కనెల్లి రైల్వే స్టేషన్ పోయే రహదారిలో రోడ్డులో దళిత కాలువలో మొత్తం అంతా రోడ్డు పైనే పడుతున్నారు. వాళ్ళు పంచాయతీ వాళ్ళకి సంవత్సరం మేళ అబ్జెక్షన్ చేస్తూనే ఉన్నాం. ఇది రోడ్ కాలువ చేయండి సార్, కాలువ చేయండి అంటే వాళ్ళు మాకు ఇంకా నిధులు దాలేదు, డబ్బు దాలేదు, ఇదే ప్రతిరోజు ఇదే చెప్తున్నారు. దగ్గర దగ్గర సంవత్సరం మేళ చెప్తున్నాం ఆ మాట. ఇట్లే ఇంకా 2-3 రోజులుగా చూసుకేసి ఇదేగిన ఇట్లా అయితే మేము పక్కా ధర్నా కూర్చుంటున్నాం అక్కడ బీజేపీ పార్టీ తరఫున. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు మనకి. ఇది వాళ్ళు చెప్పే పంచాయతీ సెక్రటరీ మన సత్యాన సార్కి వాళ్ళకి అంతా చెప్పినాము. చెప్పి చెప్పి చాలైపోయింది. అక్కడ అక్కడ వెళ్ళి ఇక్కడ ఒక 6 కమాండ్ లేపినాము. ఆ కమాండ్ కూడా వచ్చి చూపినాము ఆయనకి. సార్ ఇట్లా ఉంది, చాలా మొప్పుకుపోతున్నారు వీళ్ళు, ఇంత రొచ్చగాలని పెయిన్ రొచ్చుంది ఇలా అంటే దాన్ని కూడా ఒక 4-5 తూర్లు చూపినా కూడా ఆయనకి ఏమవుతుందో ఏమో. మళ్ళీ అంత మళ్ళీ వాళ్ళు ఎవరో కంట్రాక్ట్ వాళ్ళు మాట్లాడేది లేకపోతే ఇంకొకరు మాట్లాడేది ఆయన ఏం చెప్తే పట్టుకోవడం లేదు. మా బీజేపీ వాళ్ళు అంటే ఏమనుకున్నాడో అది తెలియదు. తెలుస్తుంది ఆయన త్వరలోనే తెలిపిస్తున్నాము.